జిల్లా పరిషత్ బాలికల పాఠశాల గిద్దలూరులో మోటివేషన్ క్లాస్ తీసుకోవటం జరిగింది. హెడ్ మిస్టర్స్ లక్ష్మీ మేడం గారు 10th క్లాస్కి తీసుకెళ్లారు. 10th క్లాస్లో 4 సెక్షన్లు ఉన్నాయి. అంతా కలిసి 180 మంది పిల్లలు. అందరూ కలిసి ఒకచోట కూర్చోవటానికి అవకాశం లేదు. అందుకే ఒక క్లాసులోనే 2 సెక్షన్లు కలిపి కూర్చోబెడదామన్నారు మేడం గారు. అలాగే అన్నా నేను. వెనకుండే పిల్లలందరినీ ముందు వచ్చి కూర్చోమన్నారు మేడం గారు. పిల్లలందరూ వచ్చి ముందు కూర్చుంటున్నారు బెంచీల పైన. ఒక్క అమ్మాయి మాత్రం వచ్చి నేరుగా నా దగ్గర కింద కూర్చుంది. ఆ అమ్మాయిని చూసి ఇంకొకరు చాలామంది ఒకరి వెనక ఒకరు కింద కూర్చోవడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయిని అభినందించాను. పిల్లలు సంస్కారం నేర్చుకునేది చూడటం ద్వారా, ఇతరులను అబ్జర్వ్ చేయటం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారేమో సంస్కారాన్ని. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని లెక్చర్స్ ఇచ్చినా, ఎన్ని పాఠాలు బోధించినా కేవలం మాటలతో నేర్చుకోరు, ఎక్కువ చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. కాబట్టి ముందు మనము ఏదైనా చేస్తే అదే మన పిల్లలు చేస్తారు. పిల్లలు ఎంత మంచివాళ్ళు, ఎంత బాగా విన్నారు ఈరోజు. దగ్గర దగ్గర 2 అవర్స్ 2 క్లాసెస్ చాలా బాగా నడిచింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పిల్లలను కలవటం. తప్పకుండా అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తుండమంటాను. కలుస్తుంటాం. థ్యాంక్ యూ లక్ష్మీ మేడం గారు, అండ్ థ్యాంక్ యూ ఉషా మేడం గారు, థ్యాంక్ యూ భారతి మేడం గారు. మీ అందరికీ థ్యాంక్స్. కనీసం విషయం చెప్పాలి కదా. మీకు చదువు చెప్తున్నాము. ఈ చదువు వేరే దేనికి పనికిరాదు. ఇంకొకటి చెప్పడానికి తప్ప, దేనికి పనికిరాదు. మీకు దేనికి పనికి వస్తుందో చూస్తూ నేను ఈ రోజైనా చెప్పకుండా ఎలాగా? మీరు చేయబోయే పనిలో మీరు చదివే చదువు ఏదో ఒక రకంగా పనికి వస్తుంది కదా, పనికి రాకుండా ఎలాగు? అందుకే నేను బీటెక్ కాలేజీలో వర్క్ చేసేటప్పుడు, ఆర్జిఎన్ కాలేజీలో ఇంజనీరింగ్ టెక్నాలజీలో, నేను చాలా మందికి చెప్పిన విషయం ఏంటంటే, ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని మీరు ఏ ఉద్యోగం సంపాదిస్తారంటే ఎన్నో రావచ్చు. టాటా వాడో, వీడో వాడో, 10,000 నుంచి మొదలు పెడతాడు. 30,000, 40,000, 45,000 తర్వాత ఉంటుంది. ఆ తర్వాత ఏమైతుందో తెలియదు. అలా కాకుండా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు చేయబోయే పని ఎలా అద్భుతంగా ఉంటుంది, ఎలా క్రియేటివ్గా ఉంటుంది. సో చాలామంది ఆలోచన వచ్చి, చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా డిఫరెంట్గా అనమాట. కౌన్సిల్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక ఉద్యోగం చేస్తూనే, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే సైడ్గా అందుకు ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, రేపటికి ఏం కావాలి, దీని మీద వర్కౌట్ చేసి 10 ఏళ్ళ తర్వాత అక్కడ పనికిరాదు సాఫ్ట్వేర్. అన్ని ఉద్యోగాల్లో ఎక్స్పీరియన్స్ అనేది ఒక ప్లస్ పాయింట్, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఎక్స్పీరియన్స్ అనేది మైనస్ పాయింట్. 10 ఏళ్ళ తర్వాత నీకు 1 లక్ష జీతం ఉందనుకో, నేను వీకేసి ఇక్కడ కొత్త వచ్చిన 5 మందిని 20 వీడు నేర్చుకునేది నువ్వు నేర్చుకుంటున్నావు. ఎందుకంటే టెక్నాలజీ మారిపోతుంది. అందుకు 10 ఏళ్ళ తర్వాత నేను ఏం చేయాలని ఆలోచించుకున్న వాడిని హ్యాపీగా ఉన్నాడు. లేని వాడిని ఇప్పుడు రకరకాలుగా. ఇక్కడ మనకు కావాల్సింది, నాకు ఏమి ఇంట్రెస్ట్ ఉంది, నేనేం పనికి వస్తాను, ఏ పనికి నేను పనికి వస్తాను, మా పని మీద నీ టెక్నాలజీ, నీ చదువు వాడు, నువ్వు నేర్చుకున్న విషయము, నీ మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, ఇవన్నీ కూడాను దానికి వాడు. అప్పుడు డిఫరెంట్. అలా కాకుండా ఈ చదువుతో ఏదో జరుగుతుంది, ఉద్యోగం వస్తుంది, ఇంకోటి వస్తుంది కాదు. అందుకే ఈ రోజుల్లో చాలామంది ఆంటర్ప్రీనర్షిప్ అంటున్నారు. అంటే ఓన్లీ ఏదో ఒక తయారు చేస్తారు, ఏదో ఒక చిన్న పని. అది చిన్న పని కాదు. ఈరోజు హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో మీ వేసుకునే జాకెట్ ఉంటే 3,000, 4,000 చాలా తక్కువ చూస్తాం జాకెట్ ఉండేవాడని కాదు, దాన్ని ఫ్యాషన్ డిజైనింగ్ అని పేరు. అందుకు ఇది మీకు బేసిక్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ వరకు.
ఏదో సబ్జెక్ట్ ఇంకోటి మీరు శారీరకంగా మానసికంగా కొంత దూరత్వం వచ్చినంత వరకు మీకు ఇంటర్మీడియట్ తర్వాత మీరు బీటెక్ అయిపోవడం కూడా చేయండి. కానీ ఏ వృత్తిలో స్థిరపడతామంటే ఆ వృత్తికి సంబంధించిన టెక్నాలజీని మీరు నేర్చుకోవాలి, దానికి అప్లై చేయాలి, అది ఇప్పటి నుంచే మనం తెలుసుకోవాలి. మననే డిగ్రీ కాలేజీ అక్కడ ఒక అమ్మాయి డిగ్రీ అయిపోయి చాలా పెద్ద ఫ్రస్ట్రేషన్ వచ్చింది నా దగ్గరికి, సార్ పెళ్లి చేస్తున్నారంటే నేను అక్కడ ఏం చేయను అంతే అమ్మ పెళ్లి చేస్తే అయిపోతుంది నో డౌట్ అంటే ఏం చేయమంటాం అంటే చేసుకోకుండా అంటే నా సెక్యూరిటీ చెప్పండి సార్. అప్పుడు మామూలుగా ఏం చేస్తుంది అమ్మ అంటే సార్ నేను మెహందీ పెట్టుకుంటాను శారీస్ బాగా పెడతాను సార్ అని ఓ బాగుంది ఎక్కడన్నా వెళ్ళామంటే ఎవరో కానీ ఆమె ఫ్రస్ట్రేషన్ తీసుకెళ్తున్నాను నన్ను చీరగట్టినందుకు ఆయన 1500 తీసుకుంటే నాకు 150 ఇస్తుంది, ట్రైన్ పెట్టినందుకు ఆయన మొత్తం 500 తీసుకుంటే నాకు 100 ఇస్తుంది ఇట్లా వెళ్తున్నాను సార్. సరే వెంటనే హైదరాబాద్లో అడ్రస్ ఇచ్చి ట్రైనింగ్ సెంటర్ ఉంది, ట్రైనింగ్కి వెళ్ళు బిఫోర్ మ్యారేజ్ అది కూడా వెళ్ళికి ముందు వెళ్ళు అంటే వాళ్ళ నాన్నకి వెళ్ళి పోస్ట్ పోన్ చేసుకొని 5 మంత్స్ కోర్స్ ఆ కోర్స్ చేసి నెక్స్ట్ అమ్మాయి మ్యారేజ్ ఉండే సెటిల్ అయిపోయి సర్టిఫికేట్ తెచ్చుకొని ఇప్పుడు ఆయన అట్లా వెళ్ళిపోగానే ఈ అమ్మాయి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసింది, వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్లో మొత్తం పెట్టుకున్నారు తను చేసే వర్క్ ఇంకా ముందు చేసింది మొత్తం. సో ఇప్పుడు వెబ్సైట్ లేకుండా కానీ వెంటనే మెహందీ డెకరేషన్ అని నేను కొట్టాను కానీ వెబ్సైట్స్ అన్నీ వస్తాయి. సో సెలెక్ట్ చేసుకున్నాను ఏమైనా చేస్తారు ఇంట్లో కూర్చొని షీ ఈజ్ ఏబుల్ టు వర్క్ నియర్లీ 25-30,000 హ్యాపీ మినిమం అది 25,000 అనేక అని చిన్నదే కావచ్చు కానీ దాంట్లో ఉండే గొప్పతనం మనం తెలుసుకోవాలి. రైట్, ఇంకో చిన్న ఉదాహరణ చూపిస్తాను. మా ఇంటి దగ్గర ఉదాహరణ మా ఊరు వంట చేసి ఇంట్లో పెరిగింది. సో ఆమెకు ఒక రోజు అవసరార్థము ఈ ఉంటారు కదా కూరలు చేసి అమ్మేవాడు ఏమంటారు సరే కర్రీ పాయింట్ కర్రీ పాయింట్ వచ్చి నీళ్ళు అడుగుతుంది నీళ్ళు ఎవరన్నా కూర ఎవరున్నారు ఇంకా ఎదురు ముందు నేను దొరుకుతాను సార్ అంటే ఇక్కడ రామాలు గంటకు 500 రూపాయలు కూరగాయలు వాడిని అడిగాను నువ్వు గంటకు 5 రూపాయలు ఇస్తే 500 ఇస్తే నీకేం చెప్తున్నాను నేను సార్ రోజు 4000 రూపాయలు వ్యాపారం చేస్తున్నాను నేను ఈ గంట సేపు కూర తయారు చేశాను అనుకో ఇంకా లాభం వస్తున్నాను నా 500 నచ్చింది. సో కూరలు తయారని కూడా గంటకు 500 రూపాయలు మీ అందరి పిల్లలకు వచ్చింది దానికి అనేకమైన అడిగి ఒకటి కాదు రెండు కాదు సర్చ్ యువర్ సెల్ఫ్ వెతుకుతూ పోండి ఏ ఏ పని ఉంటుంది. ఉద్యోగం కాదు ఉద్యోగం కాదు ఉద్యోగం వేరు పని మీకు చుట్టుపక్కల ఏ పని ఉంది ఏ పని చేయగలుగుతారు దానికి ఓకేనా కావాలా ఈరోజుకి థ్యాంక్ యూ.